జిలాబీ తీసుకుంటావా? నాకు ఒక 50 రూపాయలు కట్టండి. మరి మీరు కాపాడతారా కాపాడరా చెప్పండి. అదే చెప్పుకెళ్ళండి. నాకేం చెప్తా లేవు. హాయ్ చెప్పండి. మీది ఇదిగో మీది చెప్పేదంటారా? మీరు మీది ఏ ఊరో చెప్పాలా? నేను వీడియో కాదండి. మీది ఏ ఊరో చెప్పాలా? మీది ఏ ఊరో చెప్పాలా? రాంబాబు గారు బండేసుకోవచ్చావా? కాసం డబ్బులు ఇచ్చే ఎంత? 30గా పర్లేదు. ఏ పడకూడదా? పడవచ్చు. నువ్వు ఏదైనా అవుద్దా? ఏమవుద్దిగా? ఏమవుదా? వీడియోలు పడితే ఏమవుద్దా? ఓలు అంతమంది పడుతున్నారు. సరే వెళ్తున్నాను అయితే. Yeah.
రాజు రాజు ఒరే ఆప్ జరగం సార్ ఎరా సార్ ఎలా చూడు హాయ్ చెప్పరా హాయ్ అండి హాయ్ అండి గుర్తుపట్టారా మొన్న నేను కోయిలగూడెం వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వచ్చేసి రాజు నేను ఎప్పుడన్నా కోయిలగూడెం వెళ్ళాలంటే తను కూడా నాకు బండి వేసుకుని సహాయం అయితే చేస్తాడు అంటే మేమిద్దరం చిన్నప్పటి నుంచి జత అనమాట సూర్యమామ ఎలాగో నాకు రాజు కూడా అలాగే తను ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ కారు అదే భీమ్ పోస్తారు కదండి మీకు తెలుసు కదా ప్రతి ఇంటికి భీమ్ అయితే పోస్తున్నారు కదా సో రేషన్ భీమ్ అయితే పోయడం తనకి వాలంటీరే కదా ఎలాగా వాలంటీరేనా నరేంద్ర హెల్ప్రా రేషన్ ఎండి అంటారు రేషన్ ఎండివా అంటారు సరే అండి నేను సెంటర్లోకి వెళ్ళొస్తాడు నా ఫ్రెండ్ కలిసాడు సరే వెళ్తున్నాను రైతే బాయ్ అండి ఎరా సూర్యమాయ మొన్న వంగనారు దేరా బాబు అంత బాగా తెచ్చేవారా మాట్లాడు అక్క నాగమణ అక్క అక్క కేకేమ్మా ఒకసారి ఇదో అక్క కాపు డబ్బులు ఇచ్చారు మీ డబ్బులు నా డబ్బులు కల్పించేసారు 300 అక్క నేను అబ్బుల్ని ఇగో చెరుకు 300 అంటే 600 ఇచ్చారు చూడు సరే అది వెళ్తున్నానా అయ్యయ్యో యాస్మిన్ నిద్రపోయిందా జిలాబీ దామని చెప్పింది ఆదిత్య కూడా నిద్రపోయాడా ఇదిగో జిలాబీ తెచ్చాను పిల్లలు ఎక్కుతారంటావా ఇదిగో ఈ డబ్బులు లెక్కెట్టు సార్ లెక్కెట్టు 520 మొన్న నేను పనిలోకి వెళ్ళాను కదా పనిలోకి వెళ్తే అసలు మామూలుగా చెప్పాలంటే మధ్యాహ్నం వరకు 500 అయితే మరి నేను అయ్యాల పనిలోకి వెళ్ళిన అయ్యాల నేను వచ్చేపాటికి సాయంత్రం 4 అయిపోయింది కదా 100 రూపాయలు కలిపి ఉండంటే 600 ఇచ్చారు 600లో 30 రూపాయలు అది 50 రూపాయలు ఏమో జిలాబీ
30 రూపాయలు నేను సేవింగ్ చేయించుకున్నా. అక్కడికి ఎంత అయినాయి? 80. 50 30 ఎంత? 80 20 100. అవి ఎంత? 600 సరిపోయా? సరే, పిల్లలు లేతే కనుక జిలాబీ పెట్టు, లేదా పొద్దున్నే పెట్టు. సత్యవతి లేచావా? ఇదిగో చేపలు తెచ్చండి. ఇట్రా పాలు చేపలు కొత్తిమీర ఇందులోకి మసాలాలు వేగం మొహం కలిపి నవనిస్తే మరి అదే తల్లి అదకే జలహరం చూడు. తెలుగా ఉప్పు డబ్బదే అమ్మ లోనికి వెళ్ళి ఉప్పు డబ్బదే Thank you.
కరెక్ట్ ఆ పక్క వచ్చి ఇందులోకి చెక్కదే పెట్టాలి గెట్టు, చెక్కదే మామూలు స్టీల్ పెట్టకూడదు. ఇంకొకప్పుడే తిప్పరుగా కూర. నువ్వు ఎప్పుడు తిప్పినా చెక్కదే పెట్టు. బాజిపెట్లు వేసుకుంటే సరిపోద్ది. ఆదిత్య పాట పాడు, మనం మనం పాడిన పాట పాడు. లోతు గట్టి పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టకూడదు, ఎప్పుడు ఆ గట్టి పెడతావా? మరి దానికి పులుసు రోజు, దీని ముక్కలు వస్తాయి దానికి పులుసు రోజు. లోతు గట్టి పెట్టకూడదు, అలా ముక్క రాదు తీయడానికి. ముక్క రాదు అదే అంటున్నాను, లోతు గట్టికి రావు. రాదు కానీ పులుసు వద్దు.
దీనికి ఏమో మొక్కలు వస్తాయి కానీ పులుసు రాదు. అంతేనండి తినండి. వాళ్ళకి మంచి నీటి అలక ఒరే అది పంచి అది ఎరక్కేసి కది అలాగేంటి అది సరే తినండి.